హాయ్ అండి నేను మీ సుమా వెల్కమ్ బ్యాక్ టు సుమా వంటిల్లు ఈరోజు మనం ఎగ్ సమోసా ప్రిపేర్ చేసుకుందాము ఈ ఎగ్ సమోసా చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట ఆనియన్ సమోసా ఆలు సమోసా ఇలా తింటూ ఉంటాం కదా కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఎగ్ సమోసా ప్రిపేర్ చేస్తున్నాము ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు మైదా వన్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను బయట అయితే మొత్తం మైదాతో చేస్తారు మైదా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనం ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హాఫ్ గోధుమ పిండి అనేది తీసుకున్నాను మొత్తం గోధుమ పిండితో చేసుకోవచ్చు కానీ సమోసాలు సాఫ్ట్గా వస్తాయి అందుకని మనం హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాము అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయగానే చేయి డైరెక్ట్గా పెట్టకుండా ఇలా పిండికి మెల్లగా పట్టించుకోవాలి ఇలా పట్టించుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి పిండి అనేది మనకు సాఫ్ట్గా ఉండాలి హార్డ్గా ఉండొద్దు దానికోసం తగ్గట్టుగా వాటర్ పోసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఆనియన్ సమోసా అలాగే ఉంటాయి ప్రిపరేషన్ కూడా మొత్తం అలాగే ఉంటుంది మీరు ఆనియన్స్ కూడా ఎగ్ ప్లేస్లో యూస్ చేసి ఆనియన్ సమోసా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఆలు సమోసా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సమోసా అంటే చాలా మందికి అందరికీ ఇష్ట ఇష్టం ఉంటుంది కదండి మనం బయటికి వెళ్ళినప్పుడు తంప్ కంపల్సరిగా ఎక్కడైనా కనిపిస్తే తింటూ ఉంటాము కాకపోతే ఇప్పుడు బయటికి వెళ్ళి తినలేని సిచ్యువేషన్ కాబట్టి ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకొని హైగా తినేయచ్చు ఇప్పుడు స్టఫింగ్ కోసం ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఫోర్ ఎగ్స్ ఒక బౌల్లో బ్రేక్ చేసుకోవాలి మనకు టూ కప్స్ పిండికి ఫోర్ ఎగ్స్ సరిపోయాయి మనం వన్ కప్ అయితే టూ ఎగ్స్ సరిపోతుంది ఎక్కువ చేసుకున్న వాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఫోర్ ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకోవాలి మనంతకు మనం చేసుకొని తింటే ఏదైనా కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి సాల్ట్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కొత్తిమీర తరుగు రెండు పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి ఇందులో మనం ఏ కారము యూస్ చేయట్లేదు మిరియాల పొడి పచ్చిమిర్చి అది ఘాటు సరిపోతుంది ఇంట్రెస్ట్ కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి కలర్ కొంచెం కలర్ కోసం నేను కొంచెం పసుపు వేసాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని ఇప్పుడు మనకు ఇప్పుడు బ్యాటర్ అనేది ప్రిపేర్ అయింది ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది ఫస్టే వేసుకోవచ్చు నేను మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసి ఒకసారి కలుపుతున్నాను ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి అంతే అయితే సరిపోతుంది ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్స్ అంతా కూడా ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో వేసుకోవాలి అలాగే కలపకుండా వదిలేస్తే మనకు ఆమ్లెట్ లాగా ప్రిపేర్ అవుతుంది అందుకని వీలైనంత వరకు కలుపుతూ ఈ మిక్స్ అంతా కూడా ఉడికించుకొని పొడి పొడిగా ఉండేలాగా చేసుకోవాలి చూడండి ఇలా చేసుకోవాలి ఎందుకంటే స్టఫింగ్ పెడుతున్నాం కాబట్టి కొంచెం పొడి పొడిగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్స్ కూడా బాగా ఉడకనవసరం లేదు సమోసాలో మనకు నములుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకొని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఒక్కొక్క పార్ట్తో మనము సమోసా షీట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చపాతీలా చేసుకోవాలి కానీ వీలైనంత పలచగా చేసుకోవాలి కొంచెం మందమైనా కూడా మనకు సమోసాలు అనేవి క్రిస్పీగా రాదు అది గుర్తుపెట్టుకోవాలి ఎంత వీలైతే అంత పలచగా పిండి చల్లుకుంటూ చేసుకోవాలి నేను గోధుమ పిండి చల్లుకుంటూనే చేసుకున్నాను చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న షీట్ని మనము స్టవ్ ఆన్ చేసుకొని పెనం మీద కాల్చుకోవాలి ఒక టెన్ సెకండ్స్ ఇట్ సైడ్ ఒక టెన్ సెకండ్స్ మళ్ళీ టర్న్ చేసుకొని ఒక టెన్ సెకండ్స్ మాత్రమే మనము దీన్ని కాల్చుకోవాలి ఎక్కువసేపు కాల్చుకున్నామంటే కలర్ చేంజ్ అయిపోతుంది అంత కూడా అవసరం ఉండదు చూడండి ఇలా ఈ షీట్ అనేది మనకు ప్రిపేర్ అయింది మనం మొత్తం మైదాతో యూస్ చేసుకున్నట్టయితే ఈ షీట్స్ వైట్ కలర్లో వచ్చేవి మనం గోధుమ పిండి యూజ్ చేసాం కాబట్టి కలర్ అనేది అలా వచ్చింది ఇప్పుడు మనము సమోసాలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు స్టిక్ చేయాలి కదా అతికించాలి కదా దానికోసం అనేది కొంచెం మైదాపిండి తీసుకొని ఇలా మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు మనము సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇందాక ప్రిపేర్ చేసుకున్న పెద్ద షీట్ని స్కేల్తో అయినా మీ ఇష్టం మీరు దేంతో అయినా దాంతో సైడ్ ఎడ్జెస్ అన్నీ కూడా తీసేయాలి చూడండి ఇలా ఒక్క షీట్లో మనకు త్రీ సమోసాకు త్రీ సమోసాలు వస్తాయి అన్నమాట ఇలా అన్నీ ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న అన్ని షీట్స్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కరెక్ట్గా హాఫ్లో ఇంతకుముందు మిక్స్ చేసుకున్న మిక్స్ని పెట్టేసి హాఫ్ ఫోల్డ్ చేసి దాన్ని ఇటు పైకి ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి గోధుమ పిండి కాబట్టి కొంచెం విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి స్టఫింగ్ అనేది పెట్టుకొని లోపలికి అనుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా అన్నీ కూడా క్లోజ్ అయ్యేలా స్టిక్ చేసుకోవాలి చూడండి ఇలా అంతేనండి సమోసా అనేది ప్రిపేర్ అయిపోయింది చూడండి అన్నీ అడ్జెస్ కూడా క్లోజ్ చేసుకోవాలి చూడండి అలాగే ఇంకొకటి కూడా చూపిస్తున్నాను కరెక్ట్గా హాఫ్కి క్లోజ్ చేసి పైకి అనేసి స్టఫింగ్ పెట్టేసి ఎడ్జెస్ క్లోజ్ చేయాలి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ ఒకటి రెండు చేస్తే వచ్చేస్తాయి మిగతావన్నీ కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న సమోసాలన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇందాక మనం ఫస్ట్లో మనం ఎడ్జెస్ అనేది కట్ చేసాం కదా ఆ ఎడ్జెస్ కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకు ఈజీగా పిల్లలు తినేస్తారు అవి కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు ఆయిల్ బాగా వేడయ్యాక ఈ సమ ముందుగా ప్రిపేర్ చేసుకున్న సమోసాలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి తర్వాత టిష్యూ ఉన్న షీట్లోకి వేసేసుకోవాలి సమోసాలు ప్రిపేర్ అయ్యాయి ఇవి సైడ్ ఎడ్జెస్ కూడా మనకు వేస్ట్ అవ్వకుండా ఇలా ప్రిపేర్ అయ్యాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే వీడియో పెడితే నోటిఫికేషన్ అనేది వస్తుంది